మధ్యలో ఎక్కువ కుప్ప ఉండాలి. అరే ఏసీలు ఏం కాదు. ఈ బస్తాలు పోయి పాపించా బాబు అవి కట్ చేయాలమ్మా. మూడు పోయలేదేంటి ఒకరు రాళ్ళు నలుగురు రాళ్ళు దానికి పెట్రోల్ కాయన దూరంగా ఉందా మేరకు టోటల్ 102 కేసులు సంబంధించి 1174 కేజీల గంజాయిని డిస్పోజల్ చేయడానికి ఆదేశాలు అందినాయి. దాని పరంగా ఈరోజు 12 సబ్ స్టేషన్స్ సంబంధించి 10 స్టేషన్స్లో రిజిస్టర్ అయిన కేసులకు సంబంధించి ఈరోజు ఈ మెటీరియల్ అంతా ఇక్కడ తీసుకుని వచ్చి వేజేసి యాజ్ పర్ ప్రొసీజర్ డిస్పోజల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయి వాడకం ఎక్కువగా ఉన్నందున మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఈ ముద్దాయిల్ని యాజ్ పర్ ఎన్డిపిఎస్ యాక్ట్ కఠినమైన ఎక్కువ శిక్ష ఉంది. అలాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా అట్ ఆల్ కాలేజెస్ మేము కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఈ అవగాహన తెచ్చుకొని ఈ వీటికి దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రజలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ 1450కి కాల్ చేసి ప్రజలకి పోలీసులకి మీరు సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.